బట్ నాకింకా వాళ్ళెవరూ కిడ్నాప్ చేస్తుంటారని డౌట్గా ఉంది. దామోదరానికి క్లోజ్గా ఇంకెవరైనా ఉన్నారా? నాకు ఒకటి తెలుసు. ఎవరు? ఆయన అసిస్టెంట్. ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాడు గజ్జ తాగుపోతట. చాలా కష్టపడి కనిపెట్టాను. వాడు 3 రౌండ్లు తాగిన తర్వాతే నువ్వు మ్యాటర్ మొదలు పెట్టాలి. సరే సార్, నేను చూసుకుంటాను. వాడు రెగ్యులర్గా ఈ బార్కే వస్తాడట. 4వ నెంబర్ టేబుల్లోనే కూర్చుంటాడట. క్యాజువల్గా మాటలు కలుపు. మరైతే మీరు ఓకే, 3 ముక్కలు సరే బ్రదర్. మన దగ్గరికి టైలింగ్ వచ్చిన వాడు ఆటాడుకుంటే ఏసి పారేస్తావు. ఉదయం కూడా ఒక సెటిల్మెంట్. నేను 20 ఏళ్ళుగా అన్నతోనే ఉన్నాను. మా ఇంటి పిల్ల అనునే భుజాల మీద ఎత్తుకొని పెంచాను. మీ ఓనర్కి కోపం చాలా ఎక్కువ. విపరీతం. ఎవరైనా నచ్చకపోతే వేసేస్తాడు. అందుకే ఆయన చూస్తే అందరికి వణుకు. ఆయన పేరు చెప్తే చాలు. వాడిని తీసుకుపోయి చితకబాదారా? కంపెనీకి తీసుకొచ్చి వాడి బెండు తీసేసాం. కానీ అన్న ఇప్పుడు బాగా సాఫ్ట్ అయిపోయాడు. 2-3 సంవత్సరాలుగా కంపెనీకి ఎవరు రావటం లేదు, పోవటం లేదు. మరైతే ఇప్పుడు ఎవరిని కిడ్నాప్ చేయలేదా? అదే చెప్పారు కదా తమ్ముడు, 3 సంవత్సరాలుగా ఏమీ లేదు. ఇంటి నుంచి టార్చర్. నేను బయలుదేరతాను, మీరు బయలుదేరండి. సార్ వచ్చేసాడు. సార్ ఆడు చేయలేదు సార్. ఏంటమ్మా దివ్య, అన్ని అమ్మాయిల పేర్లే రాసున్నాయి. వీడేమన్నా పెద్ద తిరుగుబోతా? ఆ ఫోటోలో ఉన్న పిల్లే అంకుల్ అను, మిగతా పేర్లన్నీ ఫ్రెండ్స్ అయి ఉంటాయి. ఓహో, అప్పుడైతే కొత్త సంవత్సరం బాగా ఎంజాయ్ చేస్తాడని చెప్పు. అయితే నేను అమ్మాయిలు మాత్రం ఎంక్వైరీ చేయాలనుకుంటా.